హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ నౌ ఇన్ దిస్ క్లాస్ వి విల్ డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాంగ్లర్ జేఎస్ బిల్ట్ ఇన్ డైరెక్టివ్స్ యాంగ్లర్ జేఎస్ ఫెసిలిటేట్ యూ టు ఎక్స్టెండ్ హెచ్డిఎంఎల్ విత్ న్యూ ఆట్రిబ్యూట్స్ యాంగ్లర్ జేఎస్ మనకి కొన్ని బిల్ట్ ఇన్ డైరెక్టివ్స్ని ప్రొవైడ్ చేసింది ఈ బిల్ట్ ఇన్ డైరెక్టివ్స్ని మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్కి గా ఉపయోగిస్తాం

మనం ఓన్ గా క్రియేట్ చేసే డైరెక్టివ్స్ ని కస్టమ్ డైరెక్టివ్స్ అని కేకేస్తాం నెక్స్ట్ ద డైరెక్టివ్స్ ఆర్ స్పెషల్ ఆట్రిబ్యూట్స్ యాంగ్లర్ జస్ లో ఉండే డైరెక్టివ్స్ ని బిల్టింగ్ డైరెక్టివ్స్ ని స్పెషల్ అట్రిబ్యూట్స్ అని కేకేస్తాం ఈ స్పెషల్ అట్రిబ్యూట్స్ ఎప్పుడు కూడా ఏ ఓర్తో స్టార్ట్ అవుతాయి అంటే ఐఫన్ అనే ఓడితో స్టార్ట్ అవుతాయి డైరెక్టివ్స్ ఆర్ స్పెషల్ అట్రిబ్యూట్స్ స్టార్టింగ్ విత్ ఐఫన్ ప్రిఫిక్స్ సో డైరెక్టివ్స్ మీకు ఏ ఓడ్తో స్టార్ట్ అవుతాయండి ఎన్జి అని రాసి పక్కన ఐఫన్ సింబల్ పెట్టాలి ఎన్జిఐఫెన్ అనే వర్డ్ ప్రిఫిక్స్ గా ఉంటుంది దేనికంటే యాంగ్లర్ జేఎస్ డైరెక్టివ్స్ కి నౌ ద ఆంగ్లర్ జేఎస్ బిల్టింగ్ డైరెక్టివ్స్ ఆర్ ఫస్ట్ డైరెక్టివ్ చూడండి ఐఫన్ ఏపీపీ డైరెక్టివ్ ద ఎన్జిఐఫెన్ ఏపీపీ డైరెక్టివ్ డిఫైన్స్ ద రూట్ ఎలిమెంట్ ఎన్జిఐఫెన్ ఏపీపీ డైరెక్టివ్ ని రూట్ ఎలిమెంట్ అని కేకేస్తాం సో ఎన్జిఎఫ్ఎన్ ఏపీపీ డైరెక్టివ్ ఏం చేస్తుందంటే ఆంగ్లర్ జేఎస్ అప్లికేషన్ ని స్టార్ట్ చేస్తుంది ఇట్ ఆల్వేస్ స్టార్ట్స్ ద ఆంగ్లర్ జేఎస్ అప్లికేషన్ అండ్ ఆటోమేటికలీ ఇనీషియలైజెస్ ఇనీషియలైజెస్ ద అప్లికేషన్ వెన్ వెబ్ పేజ్ కంటైనింగ్ ఆంగ్లర్ జేఎస్ అప్లికేషన్ ఈస్ లోడెడ్ చూడండి ఎప్పుడు కూడా యాంగ్లర్ జేస్ అప్లికేషన్ కనుక మీరు రాయాలి అంటే ఫస్ట్ మీరు రాయవలసిన డైరెక్టివ్ ఏంటంటే అండ్ ఏపీపీ అనే డైరెక్టివ్

ఏ డైరెక్టివ్ గురించి సెర్చ్ చేస్తుంటే ఎన్జిఐఫ్ఎన్ ఏపీ అనే డైరెక్టివ్ గురించి సెర్చ్ చేస్తుంది అండ్ ఏపీ అనే డైరెక్టివ్ దొరికిన వెంటనే మీకు ఆంగ్లర్ జేఎస్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే నౌ దిస్ ఎన్జిఫ్ఎన్ ఏపీ డైరెక్టివ్ ఆల్సో యూజ్ టు లోడ్ వేరియస్ ఆంగ్లర్ జేఎస్ మాడ్యూల్స్ ఇన్ ఆంగ్లర్ జేఎస్ అప్లికేషన్ నో చూడండి ఈ ఎన్జిఎఫ్ఎన్ ఏపీ అనే డైరెక్టివ్ ను ఉపయోగించి మనం ఆంగ్లర్ జేఎస్ లో ఉండే మాడ్యూల్స్ ని కూడా ఏం చేయొచ్చు అంటే లోడ్ చేయొచ్చు దిస్ టాగ్ ఈజ్ ఆల్సో దిస్ ఆట్రిబ్యూట్ ఎన్జిఎఫ్ఎన్ ఏపీపీ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు లోడ్ వేరియస్ మాడ్యూల్స్ దట్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవర్ ఆంగ్లర్ జేఎస్ అప్లికేషన్ అంటే ఆంగ్లర్ జేఏస్ అప్లికేషన్లో ఉండే వేరియస్ మాడ్యూల్స్ ని లోడ్ చేయడానికి మనకి ఎన్జిఎఫ్ఎన్ ఏపీ అనే డైరెక్ట్ ఉపయోగపడుతుంది ఫస్ట్ చూడండి డివ్ ఎన్జిఎఫ్ఎన్ ఏపీపీ ఈక్వల్ టు అని చెప్పి జస్ట్ మీరు డబల్ కోడ్స్ పెట్టాలండి ఎక్కడైతే మీకు ఎన్జిఐఫెన్ ఏపీపీ డైరెక్టివ్ కనపడిందో దీని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆంగ్ల జేఎస్ అప్లికేషన్ నెక్స్ట్ చూడండి ఎన్జిఐఫ్ కంట్రోలర్ దిఐఫెన్ కంట్రోలర్ డైరెక్టివ్ డిఫైన్స్ ద అప్లికేషన్ కంట్రోలర్ చూడండి ఎన్జిఐఫన్ కంట్రోలర్ అనేది మీకు ఏం డిఫైన్ చేస్తుంది అంటే అప్లికేషన్ కంట్రోలర్ ని డిఫైన్ చేస్తుంది ద కంట్రోలర్ ఇన్ యాంగ్లజెస్ ఇస్ ఏ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ చూడండి ఇక్కడ ఐఫన్ కంట్రోలర్ అనేది మీకు అప్లికేషన్ కంట్రోలర్ ని డిఫైన్ చేస్తుంది వాట్ ఈస్ కంట్రోలర్ అంటే కంట్రోలర్ ఇన్ యాంగ్లెజెస్ ఇస్ ఏ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ నథింగ్ బట్ కంట్రోలర్ అనేది ఏంటంటే జావా లో ఉండే వన్ ఆఫ్ ది ఫంక్షన్ దట్ మెయింటైన్స్ ద అప్లికేషన్ డేటా అండ్ బిహేవియర్ యూజింగ్ డాలర్ స్కోప్ ఆబ్జెక్ట్ చూడండి ఇక్కడ కంట్రోలర్ అంటే ఏంటంటే జావా స్క్రిప్ట్లో ఉండే వన్ ఆఫ్ ద ఫంక్షన్ ఓకే ఈ ఫంక్షను మీకు ఏం చేస్తుందంటే అప్లికేషన్ డేటాని స్టోర్ చేసుకుంటుంది ఏ ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తుందంటే డాలర్ స్కోప్ అనే ఆబ్జెక్ట్లో దిస్ కంట్రోలర్ ఈజ్ యూజ్ టు ఈజ్ యూజ్డ్ టు మెయింటైన్ అప్లికేషన్ డేటా బై యూజింగ్ డాలర్ స్కోప్ ఆబ్జెక్ట్ కంట్రోలర్ అనేది జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అండి ఇది అప్లికేషన్ డేటాని మెయింటైన్ చేస్తుంది ఓకే అంతేకాదు అండ్ ఆల్సో బిహేవియర్ నథింగ్ బట్ అంటే మనం ఏదైనా ఒక టాస్క్ కనుక పెర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు మీకు యాంగ్లర్ జేఎస్లో ముఖ్యంగా ఏం రాస్తామంటే మాడ్యూల్స్ అండ్ కంట్రోలర్స్ ఉంటాయండి ఓకే ఇక్కడ మనం టాస్క్ పెర్ఫామ్ చేయాలనుకోండి సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాయాల్సి ఉంటుంది ఆ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని మనం ఎందులో అంటే కంట్రోలర్లో రాస్తాం సో అదే దీని యొక్క మీనింగ్ అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ అండ్ కంట్రోలర్ అనేది ఏంటంటే జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అని చెప్తున్నాం సో ఇది ఎందుకు అప్లికేషన్ డేటాని కలిగి ఉంటుంది ఇక్కడ అప్లికేషన్ డేటా ఏ ఆబ్జెక్ట్లో ఉంటుందంటే డాలర్ స్కోప్ అనే ఆబ్జెక్ట్లో ఉంటుంది అంతేకాదు మీకు కంట్రోలర్ అనేది జావా స్క్రిప్ట్ ఫంక్షన్ అన్నాం కాబట్టి అందులో సమ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎందుకంటే మనం ఏదైనా ఒక టాస్క్ కనుక పెర్ఫామ్ చేయడానికి అంటే మన అప్లికేషన్ కనుక మనం డెవలప్ చేసేటప్పుడు డెఫినెట్లీ వీ క్యాన్ రైట్ సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దోస్ స్టేట్మెంట్స్ ఆర్ పుట్ ఇన్ కంట్రోలర్ వాట్ ఈస్ కంట్రోలర్ మీన్స్ సింప్లీ ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఓకే వాట్ ఇట్ కంటైన్స్ ద కంట్రోల్ కంటైన్స్ అప్లికేషన్ డేటా అండ్ సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దీ స్టేట్మెంట్స్ డిఫైన్ ద బిహేవియర్ అండ్ అండ్ ఆల్సో ఇట్ కంటెయిన్స్ డాలర్ స్కోప్ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ యూజ్ టు మెయింటైన్ అప్లికేషన్ డేటా నాకు చూడండి ఇక్కడ ఎలా రాసాం ఒకసారి డి ఎన్జిఏన్ ఏపీ ఈక్వల్ టు అని చెప్పి జస్ట్ మనం విత్ ఇన్ డబుల్ కోడ్స్ పెట్టాం ఎన్జిఏఫ్ఎన్ కంట్రోలర్ ఈక్వల్ టు మై సిటీఆర్ అని రాశాను చూడండి ఇక్కడ ఎన్జిఏఎఫ్ ఎన్ ఏపీ అని ఉన్న వెంటనే మీకు ఆంగ్ల జీఐస్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నేను రాసిన వెబ్ పేజ్ లో ఒక కంట్రోలర్ ఉందండి ఆ కంట్రోలర్ ని కనుక మనం ఉపయోగించుకోవాలంటే ఎన్జిఎఫ్ఎన్ కంట్రోలర్ అనే డైరెక్టివ్ రాయాలి కాబట్టి ఎలా రాస్తాం అంటే ఎన్జిఎఫ్ఎన్ కంట్రోలర్ ఈక్వల్ టు అని చెప్పి విత్ ఇన్ డబల్ లో మై లను రాస్తాం ఎప్పుడైతే మై లను రాసామో మీకు ఆ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ని ఆ కంట్రోలర్ ని మనం విత్ ఇన్ డీవ్ ట్యాగ్ లోపల డివి ట్యాగ్ లోపల యూజ్ చేసుకోగలం ఓకే సో ఇది ఎన్జిఐఫ్ కంట్రోలర్ గురించి అండి మీకు ఇది ఇప్పుడు ఎప్పుడు క్లారిటీగా అర్థం అవుతుందంటే నెక్స్ట్ వీడియోలో మనం మాడ్యూల్స్ కంట్రోలర్ గురించి చెప్తాం అప్పుడు మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఓకే నా నెక్స్ట్ చూడండి ఎన్జిఐఫ్ఎన్ ఇనిట్ డైరెక్టివ్ ద ఎన్జిఐఫ్ ఇనిట్ డైరెక్టివ్ ఇనీషియలైజెస్ అండ్ ఆంగ్లర్ జేస్ అప్లికేషన్ డేటా చూడండి ఆంగ్లర్ జేస్ అప్లికేషన్ లో ఉండే డేటాని ఇనీషియలైజ్ చేయడం కోసం ఇక్కడ మనం ఎన్జిఐఫన్ ఇనిట్ అనే డైరెక్టివ్ వాడతాం

అండ్ ఎన్జిఎఫ్ఎన్ యూనిట్ ఈక్వల్ టు నేను ఏం రాశానంటే ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు జాన్ రాశాను సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ని తీసుకున్నాను ఒక ఆ వేరియబుల్ పేరు ఏంటంటే ఫస్ట్ నేమ్ ఆ ఫస్ట్ నేమ్ని ఏ వాల్యూతో ఇనిషియలైజ్ చేశానంటే జాన్ అనే పేరుతో ఇనిషియలైజ్ చేశాను ఇలాగా అప్లికేషన్ డేటాని ఇనిషియలైజ్ చేయడం గురించి ఇనిషియలైజ్ చేయడానికి మనం ఎన్జిఏఫన్ యూనిట్ అనే డైరెక్టివ్ని ఉపయోగిస్తాం నెక్స్ట్ డైరెక్టివ్ చూడండి ఎన్జిఏన్ మోడల్

వాటిల్లో ఉండే కంటెంట్ ని ఏదైనా ఒక వేరియబుల్ తో కనుక బైండ్ చేయడానికి ఓకే వేరియబుల్ తో బైండ్ చేయడానికి ఇక్కడ అన్ మోడల్ అనే డైరెక్టివ్ వాడతాం దిస్ డైరెక్టివ్ బైండ్స్ ద వాల్యూ ఆఫ్ హెచ్డిఎంఎల్ కంట్రోల్స్ ఓకే సో ఏ కంట్రోల్స్ యొక్క వాల్యూని మనం బైండ్ చేయగలరంట టెక్స్ట్ ఎలిమెంట్స్వి టెక్స్ట్ ఫీల్డ్స్ వి అలాగే టెక్స్ట్ ఏరియావి సెలెక్ట్ ఎలిమెంట్స్ యొక్క డేటాని మీరు హెచ్ఎంఎల్ఏ ఎలిమెంట్స్ తో బైండ్ చేయడానికి ఇక్కడ ఎన్జిఎఫ్ఎన్ మోడల్ అనే డైరెక్టివ్ ని వాడతాం ఓకే ఒకసారి ఇక్కడ చూడండి ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల నేను నేమ్ అని రాసాను ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నాను ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఎన్జిఎఫ్ఎన్ మోడల్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ అన్నాను ఎన్జిఎఫ్ఎన్ మోడల్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ ఎప్పుడైతే మీరు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన వెంటనే మీకు ఒక టెక్స్ట్ ఫీల్డ్ వస్తుందండి ఆ టెక్స్ట్ ఫీల్డ్లో మీరు ఏ డేటా అయితే ఎంటర్ చేశారో ఆ డేటా మీకు దేంతో బైండ్ అవుతుంది అంటే ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్తో బైండ్ అవుతుంది ఓకే సో ఫస్ట్ నేమ్ అనే వేరియబుల్తో మీరు బైండ్ చేయడానికి చూడండి ఏదైనా డేటాని అంటే టెక్స్ట్ ఫీల్డ్ ఉండే డేటాని ఒక వేరియబుల్తో బైండ్ చేయాలి అంటే మనం ఏ డైరెక్టివ్ వాడతామంటే ఎన్జిఎఫ్ఎన్ మోడల్ అనే డైరెక్టివ్ని వాడతాం నెక్స్ట్ చూడండి ఎన్జిఎఫ్ఎన్ రిపీట్ డైరెక్టివ్ ద repeat రిపీట్ repeats రిపీట్స్ ద elements ఎలిమెంట్స్ ఫర్ ఈచ్ in collection. కలెక్షన్ చూడండి ఈ ఎన్జిఎఫ్ఎన్ రిపీట్ అనే ఎలిమె డైరెక్టివ్ లైక్ ఫర్లూప్ లాంటిదండి సో ఈ ఎన్జిఎఫ్ఎన్ రిపీట్ అనే repeat మీకు ఏం చేస్తుంది em హెచ్టిఎంఎల్ html elements రిపీట్ చేస్తుంది ఓకే okay గురి దేని గురించి రిపీట్ చేస్తుందంటే ఏదైనా ఒక కలెక్షన్ అంటే ఓ నథింగ్ బట్ ఒక ఎరై కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ ఉందనుకోండి ఆ ఆబ్జెక్ట్లో మీకు ఏముంటాయండి సమ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా మీకు ప్రతి కలెక్షన్కి అంటే ఆ కలెక్షన్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి కూడా ఇక్కడ హెచ్డిఎంఎల్ ఎలిమెంట్స్ అనేవి ఏమవుతాయంటే రిపీట్ అవుతాయి సింపుల్ గా చెప్పాలంటే మీకు ఎన్జిఎఫ్ అని రిపీట్ అనే డైరెక్ట్ ఏదైనా ఒక అరే నుంచి లేదా ఒక ఆబ్జెక్ట్ నుంచి లేదా ఒక కలెక్షన్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఫర్లుపు రాస్తూ ఉంటాం ఇక్కడ ఆంగ్లర్ జేస్ లో ఫర్లూ పదులు మనం ఏం రాస్తాం అంటే ఎన్జిఐఫ్ అండ్ రిపీట్ అనే డైరెక్టివ్ వాడతాం ఓకే నా చూడండి ట్రీటెడ్ ఓవర్ అరఐ ఆఫ్ కంట్రీస్ సో దీన్ని మనం ఏం దేనికి ఎలా వాడచ్చు అంటే ఒక కలెక్షన్ నుంచి డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాడతాం నథింగ్ బట్ ఒక ఎరై అనమాట అరైలో నుంచి ఎలిమెంట్స్ ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఒక డివ్ ఎలిమెంట్ ఉంది డివ్ డి ఎన్జిఏన్ యునిట్ ఈక్వల్ టు ఏం రాశానంటే ఏఆర్ఆర్ ఈక్వల్ టు లెవెన్ కామా ట్వంటీ టూ కామా థర్టీ త్రీ కామా ఫార్టీ ఫోర్ నేను ఇక్కడ ఎన్జిఏఫన్ యునిట్ అనే డైరెక్టివ్ని వాడి ఒక ఎరైని ఇనిషిలేట్ చేశాను ఆ ఎరైలో ఏ ఎలిమెంట్స్ పెట్టానంటే పదకొండు పన్నెండు లెవెన్ ట్వంటీ టూ థర్టీ త్రీ ఫార్టీ ఫోర్ నాలుగు ఎలిమెంట్స్ పెట్టానండి నువ్వు ఇప్పుడు చూడండి ఈ కింద నేను ఏం రాశానంటే ఓఎల్ ట్యాగ్ రాశాను నథింగ్ బట్ ఓఎల్ ట్యాగ్ అంటే ఆర్డర్ లిస్ట్ అండి నువ్వు ఏం రాశానంటే ఎల్ఐ ఎల్ఐ టైక్ రాశాను ఎల్ఐ రాసి అని రిపీట్ ఈక్వల్ టు ఇన్ ఏఆర్ఆర్ అన్నాను అంటే మీకు ఏమవుద్ది అంటే ఏఆర్ఆర్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ ఇప్పుడు ఎక్స్ లోకి కాపీ అవుద్ది అంటే ఏఆర్ఆర్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ ఎక్స్ లో కాపీ అవ్వడం అంటే ఏఆర్ఆర్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటండి లెవెన్ లెవెన్ ఈజ్ కాపీడ్ ఇంటూ ఎక్స్ ఓకే ఈ లోపల ఏం రాశానంటే విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్లో నేను ఏం రాశాను ఎక్స్ అండ్ రాశాను ఎక్స్ అండ్ మీకు ఏం ప్రింట్ అవుతుందంటే లెవెన్ ప్రింట్ అవుతుంది సో ఇది ఏ ట్యాగ్ అంటే ఎల్ఐ ట్యాగ్ ఇక్కడ రాసిన ఎల్ఐ ట్యాగ్ మీకు ఎన్నిసార్లు రిపీట్ అవుతుందంటే ఫోర్ టైమ్స్ రిపీట్ అయ్యి మీకు ఒక ఆర్డర్ లిస్ట్ క్రియేట్ అయ్యి ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏమొస్తాయి అంటే లెవెన్ ట్వంటీ టూ థర్టీ త్రీ ఫార్టీ ఫోర్ వస్తాయి అంటే ఇది ఏం చేస్తుంది అంటే హెచ్డిఎంఎల్ ఎలిమెంట్స్ని రిపీట్ చేస్తుంది ఎలా రిపీట్ చేస్తుంటే కలెక్షన్లో ఉండే ప్రతి ఐటమ్కి కూడా ఇట్ రిపీట్స్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఓకే నా అని రిపీట్ తర్వాత నెక్స్ట్ డైరెక్టివ్ చూడండి ఎన్జిఎఫ్ఎన్ వాల్యూ ద ఎన్జిఎఫ్ఎన్ వాల్యూ డైరెక్టివ్ సెట్స్ ద వాల్యూ అట్రిబ్యూట్ ఆఫ్ ఏ ఇన్పుట్ ఎలిమెంట్ ఆర్ సెలెక్ట్ ఎలిమెంట్ చూడండి మనం ఏదైనా ఒక టెక్స్ట్ ఫీల్డ్కి ఏదైనా ఒక టెక్స్ట్ ఫీల్డ్కి మీరు వాల్యూ చెప్పేటప్పుడు వాల్యూ అనే అట్రిబ్యూట్ వాడతాం ఓకే అదే వాల్యూ యాట్రిబ్యూట్ని ఆంగ్లర్ జేస్లో ఎలా ఉపయోగిస్తాం అంటే వాల్యూ గా రాస్తాం ద ఎన్జిఏఫన్ వాల్యూ డైరెక్టివ్ సెట్స్ ద వాల్యూ అట్రిబ్యూట్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్ అంటే ఇన్పుట్ ఎలిమెంట్స్కి ని సెట్ చేయడానికి మనం ఎన్జిఏఫన్ వాల్యూ అనే డైరెక్టివ్ని ఉపయోగిస్తాము ఓకే సింటాక్స్ చూడండి ఇన్పుట్ ఎన్జిఎఫ్ఎన్ వాల్యూ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ అని రాస్తాం ఓకే ఇక్కడ మీకు ఇన్పుట్ ఈక్వల్ వాల్యూక్వల్ ఎక్స్ప్రెషన్ అని రాసాం కదా ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏమైతే ఆ వాల్యూ మీకు టెక్స్ట్ ఫీల్డ్ లో సెట్ అవుతుంది దిస్ దిస్ ఎన్జిన్ వాల్యూ ఈజ్ యూజ్ టు సెట్ ద వాల్యూ ఆఫ్ ఎ టెక్స్ట్ ఫీల్డ్ నో చూడండి నెక్స్ట్ ఎన్జిఐఫ్ఎన్ డిజేబుల్డ్ ద ఎన్జిన్ డిజేబుల్డ్ డైరెక్టివ్ సెట్స్ ద డిజేబుల్డ్ ఆట్రిబ్యూట్ ఆఫ్ ఎ ఫార్మ్ ఫీల్డ్ ఇన్పుట్ కామా సెలెక్ట్ కామా టెక్స్ట్ ఏరియా చూడండి ఇన్పుట్ ఫీల్డ్ని కానీ సెలెక్ట్ ఎలిమెంట్ని కానీ టెక్స్ట్ ఏరియాని కానీ డిజేబుల్ చేయాలనుకోండి డిజేబుల్ చేయాలి అంటే మనం ఆంగ్ల జేఎస్లో లో ఎన్జిఐఫండ్ డిజేబుల్డ్ అనే డైరెక్టివ్ ని ఉపయోగిస్తాం ఎన్జిఐఫండ్ డిజేబుల్ యాట్రిబ్యూట్ ఈజ్ యూజ్ టు డిజేబుల్ ద ఇన్పుట్ ఎలిమెంట్ లైక్ టెక్స్ట్ ఫీల్డ్ సెలెక్ట్ ఎలిమెంట్స్ ఆర్ టెక్స్ట్ ఏరియా ఒకవేళ ఎన్జిఐఫండ్ డిజేబుల్డ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ ఏం రాసాం కదా ఎన్జిఐఫన్ డిజేబుల్డ్ ఈక్వల్ టు ట్రూ అయినట్లయితే అంటే ఆ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక ట్రూ అయితే మీకు ఆ ఇన్పుట్ వాల్యూ ఆ ఇన్పుట్ ఎలిమెంట్ ఏమవుతుందంటే డిజేబుల్ అయిపోతుంది ఒకవేళ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక ఫాల్స్ అయితే మీకు ఎనేబుల్ ఉంటుంది నాకు చూడండి నెక్స్ట్ ఎన్జిఐఫన్ షో దిస్ డైరెక్ట్ షో ద స్పెసిఫైడ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ ఎవాల్యూఇడ్స్ టు ట్రూ అదర్వైజ్ ద హెచ్టీఎంఎల్ ఎలిమెంట్ ఈ హీడెన్ నాకు చూడండి ఎన్జిఏఫన్ షో అనే ఆట్రిబ్యూట్ ని ఉపయోగించి మీరు ఏం చేయొచ్చు అంటే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ని షో చేయొచ్చు హైట్ చేయొచ్చు చూడండి ఇక్కడ ఎలా రాశాను సింటాక్స్ చూడండి ఒకసారి ఎలిమెంట్ సో ఎలిమెంట్ అంటే నథింగ్ బట్ హెచ్ వన్ రాయొచ్చు హెచ్ టూ రాయచ్చు ఎనీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ వాటి పక్కన ఒక యాట్రిబ్యూట్ యాడ్ చేశాను దాని పేరు ఏమి ఇచ్చాను ఎన్జిఎఫ్ అండ్ షో ఈక్వల్ టు ఏం రాశానంటే ఎక్స్ప్రెషన్ అని రాశాను ఒకవేళ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక ట్రూ అయితే మీకు ఎలిమెంట్ విజిబుల్ గా ఉంటుంది ఒకవేళ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక ఫాల్స్ అయినట్లయితే మీకు ఎలిమెంట్ అనేది హిడ్ అవుతుంది ఓకే నాకు చూడండి నెక్స్ట్ అండ్ క్లిక్ ద ఎన్జిన్ క్లిక్ డైరెక్ట్ టెల్స్ జేస్ వాట్ టు డూ వన్ హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ ఈస్ క్లిక్డ్ చూడండి ఇక్కడ మనం జేక్వరీలో ఎలా అయితే జేక్లో ఎలా అయితే మనం ఈవెంట్స్ రాస్తాం క్లిక్ ఈవెంట్ రాస్తాం కదండీ ఇక్కడ క్లిక్ ఈవెంట్ కనుక రాయడానికి మనం ఏ ఫంక్షన్ ఉపయోగిస్తామంటే సారీ ఏ ఆట్రిబ్యూట్ వాడతామంటే ఎన్జిఏఫ్న్ క్లిక్ అనే ఆట్రిబ్యూట్ను ఉపయోగిస్తాం ఎన్జిఎఫ్ ఎన్జిఏఫ్న్ క్లిక్ అనే యాట్రిబ్యూట్ ఉపయోగించి మనం సింపుల్గా చెప్పాలంటే ఈవెంట్స్ రాయొచ్చు దిస్ ఎన్జిన్ క్లిక్ డైరెక్ట్ టెల్స్ యాంగ్లర్ జేఎస్ వాట్ టు డూ వెన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఈస్ క్లిక్డ్ అంటే హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ మీరు క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలో డిఫైన్ చేయడానికి అంటే ఆ ఈవెంట్ జరిగినప్పుడు అంటే క్లిక్ చేసినప్పుడు ఏ ఫంక్షనాలిటీ అయితే జరగాలో ఓకే దాన్ని డిఫైన్ చేయడానికి ఇక్కడ మనం ఏ డైరెక్టివ్ని ని వాడతాం అంటే ఎన్జిఎఫ్ఎన్ క్లిక్ అంటాం సింపుల్ గా చెప్పాలంటే ఎన్జిఎఫ్ఎన్ క్లిక్ ఈజ్ యూజ్ టు డిఫైన్ క్లిక్ ఈవెంట్ క్లిక్ ఈవెంట్ డిఫైన్ చేయడానికి ఈ డైరెక్టివ్ ఉపయోగపడుతుంది దీని యొక్క సింటాక్స్ ఏ విధంగా ఉంటుంది ఎలిమెంట్ ఫస్ట్ మీరు హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ రాయాలి నెక్స్ట్ ఎన్జిఎఫ్ఎన్ క్లిక్కి ఈక్వల్ టు అని చెప్పి ఏం రాయాలంటే లోపల ఎక్స్ప్రెషన్ రాయాలి ఓకే ఒకవేళ రాసిన ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ప్రెషన్ మీకు ఏం డిఫైన్ చేస్తుందంటే ఆ ఎలిమెంట్ని క్లిక్ చేసినప్పుడు ఏ ఫంక్షనాలిటీ అయితే జరగాలో ఆ ఫంక్షనాలిటీని మనం ఎక్స్ప్రెషన్ కింద రాస్తాం అంటే నథింగ్ బట్ ఒక ఫంక్షన్ ని కాల్ చేయడం కానీ లేదా ఏదైనా ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేయడం కానీ ఈ విధంగా మనం ఎక్స్ప్రెషన్ రాసుకోవచ్చు సో ఈ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు ఇవాల్యూట్ అవుతుందంటే మీరు ఆ ఎలిమెంట్ ఎలిమెంట్ని క్లిక్ చేసినప్పుడు ఇవాల్యూట్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఉండే ఎన్జిఐఫ్ఎన్ ఇఫ్ ద ఎన్జిఐఫ్ ఇఫ్ డైరెక్ట్ రిమూవ్స్ ద హెచ్టీఎంఎల్ ఎలిమెంట్స్ ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ evaluates టు ఫాల్స్ ఇఫ్ ద స్టేట్మెంట్ evaluates టు ట్రూ a కాపీ ఆఫ్ ఎలిమెంట్ is added టు the చూడండి ఇక్కడ ఎన్జిఎఫ్ అని ఇఫ్ అని డైరెక్ట్ మీకు ఏం చేస్తుందంటే ఇలా రాయారండి దీని సింటాక్స్ ఫస్ట్ ఎలిమెంట్ రాసి ఎన్జిఎఫ్ అండ్ ఇఫ్ ఎక్స్ప్రెషన్ అని రాయాలి ఒకవేళ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక ఫాల్స్ అయినట్లయితే మీకు ఆ ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోతాయి నథింగ్ బట్ కనపడకుండా పోతాయండి రిమూవ్ అయిపోతాయి ఓకే ఒకవేళ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక సారీ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక ట్రూ అయినప్పుడు మీకు హెచ్డిఎంఎల్ ఎలిమెంట్స్ ఏమవుతాయంటే విజిబుల్ అవుతాయి ఒకవేళ ఎక్స్ప్రెషన్ వాల్యూ కనుక ఫాల్స్ అయినట్లయితే మీకు ఆ హెచ్డిఎంఎల్ ఎలిమెంట్స్ రిమూవ్ అవ్వడం జరుగుతుంది చూడండి ఇక్కడ పాయింట్ చూడండి రిమూవ్స్ ద హెచ్డిఎంఎల్ ఎలిమెంట్ సో ఎన్జిఎఫ్ అని డైరెక్టివ్ ఏం చేస్తుంట హెస్టీఎంఎల్ ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తుంది ఎప్పుడు ఎక్స్ప్రెషన్ వాల్యూ ఫాల్స్ అయితే ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ వాల్యూఇఇస్ ఫాల్స్ దెన్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఆర్ రిమూవ్ ఓకే ఇఫ్ ద స్టేట్మెంట్ ఎవాల్యూయేట్స్ టు ట్రూ అంటే ఒకవేళ స్టేట్మెంట్ కనుక ట్రూని ఎవాల్యూయేట్ చేసినట్లయితే మీకు హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అనేవి డామ్కి యాడ్ అవుతాయి ఇప్పుడు మనం చెప్పుకొని ఈ డైరెక్టివ్స్ అనేటి మీద ఎగ్జాంపుల్ రాద్దాం అండి నవ్వు చూడండి ఇప్పుడు మనం ఆంగ్లర్ జేఎస్లో ఎగ్జాంపుల్ రాద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాంగ్లర్ జేఎస్ ఫైల్ని యాంగ్లర్ జేఎస్ లైబ్రరీ ఫైల్ని మనం హెచ్డిఎంఎల్కి యాడ్ చేద్దాం ఆంగ్లర్ జేఎస్ లైబ్రరీ ఫైల్ని కి యాడ్ చేయాలంటే స్క్రిప్ట్ ట్యాగ్ రాయాలి నా స్క్రిప్ట్ ఎస్ఆర్సి కొల్టో అని చెప్పి సింప్లీ రైట్ యాంగ్లర్ డాట్ మిన్ డాట్ జేఎస్ అని రాయండి ఓకే తర్వాత జస్ట్ క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్ ఇప్పుడు నేను ఈ స్టేట్మెంట్ ద్వారా ఏం చేశానంటే యాంగ్లర్ ఆంగ్లర్ జేఎస్ లైబ్రరీ ని నా వెబ్ కి యాడ్ చేశాను ఆంగ్లర్ జేఎస్ లైబ్రరీ ఫైల్ని నా వెబ్ కి యాడ్ చేశాను మనం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేద్దాం జస్ట్ డెస్క్ టాప్ మీద ఓకే డెస్క్ టాప్ మీద యాంగ్లర్ అనే ఫోల్డర్ ఉంది ఈ ఫోల్డర్లో మనం సేవ్ చేద్దాం ఓకే దీనికి జస్ట్ నేను ఏదో ఒక పేరు ఇవ్వండి పిఆర్జీ జస్ లెవెన్ డాట్ హెచ్ అని ఇచ్చాను జస్ట్ సేవ్ ఇట్ ఓకే నాకు ఇప్పుడు మనం బాడీ ట్యాగ్ స్టార్ట్ చేద్దాం బాడీ ట్యాగ్ నేను ఇప్పుడు ఒక డివిజన్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను జస్ట్ ఐ విల్ టేక్ వన్ డివిజన్ ఎలిమెంట్ ఇప్పుడు నేను ఆంగ్ల జేఏస్ అప్లికేషన్ కనుక స్టార్ట్ చేయాలంటే ఏ డైరెక్టివ్ని వాడాలంటే ఎన్జిఏఫ్ఎన్ ఏపీ అనే డైరెక్టివ్ని వాడాలి సో ఎన్జిఐఫ్ఎన్ ఏపీ ఈక్వల్ టు అని చెప్పి ఓకే జస్ట్ నేను ఏం చేశానంటే విత్ ఇన్ డబుల్ కోడ్స్ పెట్టాను ఓకే నా ఇప్పుడు నేను జస్ట్ డివ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను జస్ట్ ఐ విల్ క్లోజ్ ద డి ట్యాక్ నో చూడండి ఇప్పుడు నేను మనం చెప్పుకున్న ఎన్జిఐఫెన్ మోడల్ ఎన్జిఐఫ్ బైండ్ అని రెండు డైరెక్టివ్స్ ఉన్నాయి ఎన్జిఏఫ్న్ మోడల్ ఎన్జిఐఫ్ఎన్ బైండ్ సో దీని మీద ఎగ్జాంపుల్ రాదు ఓకే ఫస్ట్ నేను ఒక టెక్స్ట్ వీల్ని క్రియేట్ చేస్తున్నాను నడిస్తే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని తీసుకున్నాను ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఓకే నో ఎన్జిఐఫెన్ మోడల్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం రాస్తున్నానంటే ఎన్జిఐఫెన్ మోడల్ ఈక్వల్ టో అని చెప్పి జస్ట్ ఈ లోపల నేను సింపుల్గా నేమ్ అని రాసాను ఎన్జిఐఫెన్ మోడల్ ఈక్వల్ టు నేమ్ ఓకే నవ్వు చూడండి ఈ ట్యాగ్ని క్లోజ్ చేశాను ఇప్పుడు నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని ఓకే పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇక్కడ ఐఫన్ బైండ్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎన్జిఐఫన్ మోడల్కి మనం ఏమి ఇచ్చామండి నేమ్ అని ఇచ్చాం

దీని ముందు జస్ట్ నేను ఏం రాస్తున్నానంటే సింపుల్ గా ఎంటర్ యువర్ నేమ్ అని రాస్తున్నాను ఎంటర్ యువర్ నేమ్ నో ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పి ఒక టెక్స్ట్ ఫీల్డ్ వస్తుంది ఇక్కడ ఎన్జిఎఫ్ఎన్ మోడల్ ఈక్వల్ టు నేమ్ అన్నాం కాబట్టి నేను ఏ కంటెంట్ అయితే యాడ్ చేసానో చూడండి ఇక్కడ నేను ఆ టెక్స్ట్ ఫీల్డ్ లో ఏ కంటెంట్ అయితే టైప్ చేశానో ఆ కంటెంట్ అంతా కూడా మీకు నేమ్ అనే అప్లికేషన్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది నేమ్ అనే అప్లికేషన్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది అంటే టెక్స్ట్ ఫీల్డ్ కంటెంట్ ఇప్పుడు జేఎస్లో ఉండే ఒక వేరియబుల్తో బైండ్ అయింది నా ఇప్పుడు నేమ్లో ఉండే కంటెంట్ని నేను పారాగ్రాఫ్లో పెడదాం అనుకుంటున్నాను సో నేమ్లో ఉండే కంటెంట్ని పారాగ్రాఫ్తో బైండ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఏం చేశానంటే ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని ఎన్జిఏఎఫ్ అని బైండ్ ఈక్వల్ టు నేమ్ అన్నాను ఎప్పుడైతే ఎన్జిఎఫ్ఎన్ బైండ్ ఈక్వల్ టు నేమ్ అన్నానో మీకు ఏం జరుగుతుందంటే టెక్స్ట్ ఫీల్డ్లో ఎంటర్ చేసిన డేటా అంతా ఇప్పుడు నేమ్లో ఉంది ఎన్జిఏఫ్ఎన్ బైండ్ ఈక్వల్ టు నేమ్ అన్న వెంటనే మీకు ఏం జరుగుతుందంటే టెక్స్ట్ ఫీల్డ్లో ఏ డేటా అయితే ఉందో అదే నేమ్ నీకు పారాగ్రాఫ్లో డిస్ప్లే అవుతుంది ఓకే ఒకసారి జస్ట్ సేవ్ చేయండి సేవ్ చేసి మీరు బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి అవుట్పుట్ చూద్దాం జస్ట్ ఒకసారి ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకోండి యుఆర్ఎల్ కాపీ చేసుకుని నా బ్రౌజర్లోకి రండి జస్ట్ ఇప్పుడు యూఆర్ పేస్ట్ చేయండి ఓకే జస్ట్ ఇక్కడ చూడండి ఒకసారి ఎంటర్ ఎవర్ నేమ్ అనేది వచ్చాను సో నేను నేమ్ ఏం యాడ్ చేస్తున్నానంటే చూడండి ఏబిఎన్ పిఆర్ఆర్ కాలేజీ యాడ్ చేస్తాను అంటే నేను టెక్స్ట్ ఫీల్డ్ లో ఏబిఎన్ పిఆర్ఆర్ కాలేజ్ని యాడ్ చేశాను సో టెక్స్ట్ ఫీల్డ్ లో నేను ఏ కంటెంట్ అయితే రాసానో ఆ కంటెంట్ అంతా ఇప్పుడు నేమ్ లో ఉంది ఇప్పుడు నేమ్ లో ఉండే కంటెంట్ అంతా పారాగ్రాఫ్ వచ్చింది సో నేమ్ లో ఉండే కంటెంట్ అంతా పారాగ్రాఫ్ లోకి రావాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఇప్పుడు నేమ్లో ఉండే కంటెంట్ని తో బైండ్ చేయాలంటే ఇక్కడ ఎన్జిఎఫ్ఎన్ బైండ్ అనే డైరెక్టివ్ ని వాడతాం సో ఎన్జిఎఫ్ఎన్ బైండ్ ఈక్వల్ టు నేమ్ అంటే నేమ్లో ఉండే ఏబిఎన్ పేరర్ కాలేజ్ వచ్చి మీకు పారాగ్రాఫ్లోకి వస్తుంది సో ఇది ఎన్జిఎఫ్ఎన్ మోడల్ ఎన్జిఎఫ్ఎన్ బైండ్ మీద ఎగ్జాంపుల్ ఓకే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి నాకు చూడండి ఒకసారి మీరు ఈ కంటెంట్ తీసేయండి కంటెంట్ తీసేసి జస్ట్ మీరు ఏం టైప్ చేస్తే అది యాజ్టీజ్గా మీకు స్క్రీన్ మీద ప్రింట్ అవుద్దండి ఓకే చూడండి జస్ట్ మీరు కంప్యూటర్ క్లస్టర్ రాస్తున్నాం కంప్యూటర్ క్లస్టర్ అంటే కంప్యూటర్ క్లస్టర్లో ఉన్న మ్యాటర్ అంతా కూడా నేమ్లోకి వచ్చింది నేమ్లో ఉన్న మ్యాటర్ పారాగ్రాఫ్లోకి వచ్చింది సో ఇది ఎన్జిఎఫ్ఎన్ మోడల్ ఎన్జిఎఫ్ఎన్ బైండ్ ఎన్జిఎఫ్ఎన్ యాప్ మీద ఎగ్జాంపుల్ మీరు కంపల్సరీగా యాంగర్ జేఏస్ అప్లికేషన్ స్టార్ట్ చేయాలంటే ఎన్జిఎఫ్ఎన్ ఏపీ అనే డైరెక్టివ్ ని రాసి ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి ఓకే నా ఒకసారి సేవ్ చేయండి ఈ ఎన్జిఎఫ్ఎన్ ఏపీ అనే డైరెక్టివ్ ని మీరు హెచ్డిఎంఎల్ ఇక్కడ రాయించండి లేదా బాడీ ట్యాగ్ దగ్గర కూడా రాయచ్చు ఎనీ హెచ్డిఎంఎల్ ట్యాగ్ యూ కెన్ రైట్ ఎన్జిఎన్ ఏపీ నాకు సేవ్ చేయండి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ రాద్దాం ఓకే సో నెక్స్ట్ ప్రోగ్రామ్ రాయాలి కాబట్టి జస్ట్ క్రియేట్ వన్ మోర్ హెచ్టిఎంఎల్ ఫైల్ సో ఇంకొక హెచ్డిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను ఫస్ట్ నేను స్క్రిప్ట్ ట్యాగ్ని యాడ్ చేస్తున్నాను స్క్రిప్ట్ ఎస్ఆర్సి ఈక్వల్ టు అని చెప్పి ఆంగ్లర్ డాన్ డాట్ జీఏఎస్ సో స్క్రిప్ట్ ఫైల్ నేను యాడ్ చేసాను ఆంగ్లర్ జీఏఎస్ ఫైల్ ని జస్ట్ క్లోజ్ స్క్రిప్ట్ ట్యాగ్ ఓకే స్క్రిప్ట్ ట్రాక్ లో చేసాం కదండి ఇప్పుడు మనం ఎన్జిఏఫన్ యునిట్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం అండి ఎన్జిఫ్ఎన్ యునిట్ నో చూడండి ఎన్జెఫన్ యునిట్ ఎన్జెఫ్ఎన్ రిపీట్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం ఇప్పుడు నేను జస్ట్ ఒక డివిజన్ ఎలిమెంట్ తీసుకున్నాను సే వన్ డివిజన్ ఎలిమెంట్ ఎన్జెఫన్ ఏపీపి ఈక్వల్ టు అని చెప్పి ఎన్జిఎఫ్ ఏపీపి ఈక్వల్ టు అని చెప్పి జస్ట్ విత్ ఇన్ డబుల్ కోడ్స్ ఏమండి నథింగ్ బట్ ఎంటీ స్ట్రింగ్ ఇవ్వాలి ఇక్కడ ఇప్పుడు మనం జస్ట్ ఇక్కడ ఒక డ్యూట్యాగ్ని ఒకసారి క్లోజ్ చేసాను నాకు చూడండి ఇన్ ఇట్ మీద ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఆన్ ఎన్జిఐఫన్ యునిట్ అండ్ ఎన్జిఐఫన్ రిపీట్ నాకు చూడండి ఇక్కడ నేను ఎన్జిఐఫన్ యూనిట్ అని చెప్పి జస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక అప్లికేషన్ వేరియబుల్ని ఇనిషియలైజ్ చేస్తాను జస్ట్ ఒక అప్లికేషన్ వేరియబుల్ సో అప్లికేషన్ వేరియబుల్ వచ్చి జస్ట్ నేను నేమ్ ఈక్వల్ టు అని చెప్పి ఏం రాస్తానంటే నేమ్ ఈక్వల్ టు అని చెప్పి మేమ్ ఈక్వల్ సింబల్ అయ్యాలి నేమ్ ఈక్వల్ టు అని చెప్పి సమ్ శ్రీనివాస్ అని పరిశాను శ్రీనివాస్ అలాగే ఏజ్ ఈక్వల్ టు ఏజ్ ఈక్వల్ టు జస్ట్ థర్టీ టూ అని పరిశాను ఓకే జస్ట్ క్లోజ్ డబుల్ కోర్ట్ ఇప్పుడు నేను ఈ ఈ ఆంగ్లజేఎస్ అప్లికేషన్లో రెండు వేరియబుల్స్ తీసుకున్నానండి ఫస్ట్ వేరియబుల్ని నేము రెండు వేరియబుల్ వచ్చి ఏజ్ చూడండి ఇప్పుడు ఏం రాస్తానంటే నాకు చూడండి జస్ట్ మై నేమ్ అని చెప్పి సింపుల్ గా రాస్తాను మై నేమ్ అని చెప్పి నాకు నేమ్ ప్రింట్ అవ్వాలి సో నేమ్ ప్రింట్ అవ్వాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే విత్ ఇన్ డబుల్ కర్లీ బ్రేస్ మధ్యలో చూడండి ఇక్కడ డబుల్ కర్లీ బ్రేస్ పెట్టాను డబుల్ కర్లీ బ్రేస్ ఓపెన్ ఓకే అలాగే డబుల్ కర్లీ బ్రేస్ క్లోజ్ నేను ఏం చేస్తానంటే నేమ్ ప్రింట్ అవ్వాలంటే విత్ ఇన్ డబుల్ కర్లీ బ్రేస్ మధ్యలో మీరు నేమ్ అని రాయండి మై నేమ్ ఓకే జస్ట్ ఇప్పుడు జస్ట్ దీన్ని ఒక బోల్డ్ ట్యాగ్ లేద్దాం జస్ట్ వన్ బోల్డ్ ట్యాక్ ఓకే నా ఇప్పుడు నాకు ఏజ్ ప్రింట్ అవ్వాలి సో ఏజ్ ప్రింట్ అవ్వాలి కాబట్టి జస్ట్ మై ఏజ్ అని చెప్పి మీరు వితిన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో జస్ట్ మీరు ఏం రాస్తారంటే ఏజ్ అని రాయండి ఏజ్ ఓకే సో వీటిని యాంగ్లర్ చేసే ఎక్స్ప్రెషన్స్ అంటాం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం నాకు ఇప్పుడు ఈ టీవీ లో వచ్చేసాం కదండీ జస్ట్ ఒకసారి సేవ్ చేయండి సేవ్ చేసి దీనికి మీరు ఏదో ఒక పేరు ఇవ్వండి సమ్ పిఆర్జీ సమ్ నేమ్ ఎనీ నేమ్ యూ హ్యావ్ గివెన్ సో ఏదో ఒక నేమ్ ఇవ్వండి నాకు చూడండి ఒకసారి సేవ్ చేయండి సేవ్ చేసి ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి మనం అవుట్పుట్ చూద్దాం ఓపెన్ బ్రౌజర్ చూడప్పుడు ఈ బ్రౌజర్లో ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసుకోండి జస్ట్ పేస్ట్ అండ్ గో డౌన్ కొట్టండి ఓకే చూడండి ఒకసారి మై నేమ్ అని చెప్పి మనకి నేమ్ ప్రింట్ అవ్వాలి అలాగే మై ఏజ్ అని చెప్పి ఏజ్ ప్రింట్ అవ్వాలి సో ఇదేండ్ మ్యాటర్ ఇలా ప్రింట్ అవ్వాలంటే నాకు చూడండి ఇక్కడ చిన్న కరెక్షన్ ఎన్జేఫ్ఎన్ ఇన్ ఈక్వల్ టు నేమ్ ఈక్వల్ టు శ్రీనివాస్ అని రాశారు ఓకే విత్ ఇన్ డబుల్ కోర్ట్స్లో నేమ్ ఈక్వల్ టు శ్రీనివాస్ అని రాయాలి కాబట్టి శ్రీనివాస్ని సింగిల్ కోర్ట్లో పెట్టండి ఇంకొక వేరియబుల్ డిసైన్ చేయాలంటే ఇక్కడ మీరు సెమీ కోర్ పెట్టి వేరియబుల్ పేరు రాసి ఈక్వల్ టు థర్టీ టూ అని రాయాలి ఇప్పుడు మనం ఈ ఆంగ్ల జేయస్ అప్లికేషన్లో రెండు వేరియబుల్స్ ఉన్నాయి ఒకటి నేము రెండోది వచ్చి ఏజ్ ఈ నేమ్ని ఏజ్ని ప్రింట్ చేయాలంటే మనం ఆంగ్లజేయస్ ఎక్స్ప్రెషన్స్ వాడతాం నేను ఏం చేశానంటే ఒక బోల్ ట్యాగ్ తీసుకున్నాను మై నేమ్ పోలని చెప్పి విత్ ఇన్ డబుల్ కర్లీ బ్రేస్ మధ్య నేమ్ రాశాను అలాగే మై ఏజ్ అని చెప్పి విత్ ఇన్ డబుల్ కే బ్రేసెస్ మధ్య ఏజ్ అని రాశాను జస్ట్ ఒక్కసారి సేవ్ చేయండి సేవ్ చేసి మీరు ఒకసారి బ్రౌజర్లోకి రండి బ్రౌజర్లోకి వచ్చి జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి చూడండి మై నేమ్ మై ఏజ్ సో ఈ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ ప్రింట్ అవుతుంది సో ఎంజేసన్ ఎన్నింటి ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే అప్లికేషన్ ఆంగ్ల జిఎస్ అప్లికేషన్లో ఏవైనా వేరియబుల్స్ని మనం ఇంగ్లీష్లైజ్ చేయొచ్చు ఓకే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ టేక్ వన్ మోర్ డివిజన్ ట్యాగ్ సో ఇంకొక డివిజన్ ట్యాగ్ రా తీసుకున్నాను తీసుకుని నేను నేను ఎన్జిఐ ఫన్ యూనిట్ టు అని చెప్పి ఓకే నేను ఏం రాస్తాను చూడండి విత్ ఇన్ డబల్ కోడ్స్ మధ్య నేను ఒక ఎరఐ తీసుకున్నాను ఏఆర్ఆర్ ఈ టు అని చెప్పి సమ్ లెవెన్ కమా ట్వంటీ టూ కమా థర్టీ త్రీ కమా ఫార్టీ ఫోర్ కమా ఫిఫ్టీ ఫైవ్ ఒక అరై డిఫైన్ చేశాను ఓకే ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడదాం నాకు చూడండి ఇప్పుడు నేను ఎన్జిఎఫ్ అండ్ రిపీట్ మీద ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తాను ఎన్జిఎఫ్ అన్ రిపీట్ ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను ఆర్డర్ లిస్ట్ ఓఎల్ అని తీసుకున్నాను ఓఎల్ ఓకే ఓఎల్ ట్యాగ్ తీసుకున్నాను జస్ట్ ఐ విల్ రైట్ వన్ మోర్ హెచ్ఆర్ ట్యాగ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఓఎల్ ట్యాగ్ తీసుకున్నానండి ఓఎల్ ట్యాగ్ తీసుకుని నేను ఏం చేస్తానంటే ఎల్ఐ ట్యాగ్ రాస్తాను అంటే నథింగ్ బట్ ఆర్డర్ లిస్ట్ అండ్ ఎల్ఐ ఓకే ఎల్ఐ తీసుకున్నాను ఎల్ఐ అని చెప్పి నేను ఏం చేస్తాను చూడండి ఎన్జిఐఫన్ రిపీట్ ఈక్వల్ టు ఎన్జిఐఫెన్ రిపీట్ ఈక్వల్ టు అని చెప్పి చూడండి ఇక్కడ ఎరైలో ఫైవ్ వాల్యూస్ ఉన్నాయండి ఆ ఐదింటిని నేను ప్రింట్ చేద్దాం అనుకుంటాను ఇక్కడ ఎలా ప్రింట్ చేస్తాను చూడండి ఎన్జిఎఫ్ అండ్ రిపీట్ ఈక్వల్ట్ అని చెప్పి జస్ట్ మీరు ఏం చేస్తారంటే విత్ఇన్ డబుల్ కోడ్స్ మధ్యలో జస్ట్ ఏదో ఒక వేరియబుల్ డిఫైన్ చేయండి ఎక్స్ ఎక్స్ ఇన్ ఏఆర్ఆర్ అని రాశాను ఎక్స్ ఇన్ ఏఆర్ఆర్ అంటే ఏఆర్ఆర్ అనే ఎరైలో ఏఆర్ఆర్ అనే ఎరైలో ప్రతి ఎలిమెంట్ కూడా ఫస్ట్ మీకు ఎక్స్ లోకి కాపీ అవ్వదు ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏఆర్ఆర్ ఈస్ కాపీడ్ ఇన్ టు ఎక్స్ ఓకే అంటే ఏఆర్ఆర్ అనే ఎరైలో ప్రతి ఎలిమెంట్ మీకు ఇప్పుడు ఎక్స్లోకి కాపీ అవుతుంది ఎక్స్లోకి కాపీ అవుతుంది ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ ఎక్స్ని ప్రింట్ చేయాలి ఆ ఎక్స్ని ప్రింట్ చేయాలి కాబట్టి విత్ ఇన్ డబుల్ కర్లీ బ్రెస్ మధ్య ఎక్స్ అని రాసి జస్ట్ ఐ విల్ క్లోజ్ ఎల్ లైఫ్ ఓకే అలాగే క్లోజ్ ఓఎల్ ట్యాక్ సో ఎప్పుడైతే ఎలా రాసానో మీకు ఏం జరుగుతుందంటే ఒక ఆర్డర్ లిస్ట్ క్రియేట్ అయ్యి ఒక ఆర్డర్ లిస్ట్ క్రియేట్ అయ్యి ఆ ఆర్డర్ లిస్ట్లో మీకు ఈ ఎరఐలో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా కాపీ అవుతాయండి అంటే ఒక ఆర్డర్ లిస్ట్ క్రియేట్ అవుతాయి ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఏమొస్తాయి అంటే ఎరఐలో ఉండే ఎలిమెంట్స్ లెవెన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ జస్ట్ ఒక్కసారి సేవ్ చేయండి నాకు చూడండి ఇప్పుడు ఒకసారి ఈ ఫైల్ని సేవ్ చేయండి సేవ్ చేసి బ్రౌజర్లోకి రండి ఒకసారి రిఫ్రెష్ చేయండి ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తారో మనం రాసిన దాన్ని బట్టి ఎన్జిఎఫర్ రిపీట్ వల్ల ఇక్కడ ఎల్ఐ ఎలిమెంట్ రిపీట్ అయ్యి మనకి ఏవే ప్రింట్ అయ్యాయి అంటే లెవెన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు ఉండే నెంబర్స్ అన్ని ప్రింట్ అయ్యాయి అంటే ఇక్కడ ఎల్ఐ ట్యాగ్ ఏమైందంటే రిపీట్ అయ్యింది సో ఎన్నిసార్లు రిపీట్ అయ్యిందంటే ఎరఐలో ఫైవ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ టైమ్స్ రిపీట్ అయ్యి మీకు ఒక ఆర్డర్ లిస్ట్ క్రియేట్ అయ్యి ఆర్డర్ లిస్ట్లో ఉండే ఎలిమెంట్స్ ఏమి వచ్చాయంటే లెవెన్ నుంచి మొదలుపెట్టి ఫైవ్ వరకు రావడం జరిగింది ఇక్కడ రిపీట్ అయిన ట్యాగ్ ఏంటంటే ఎల్ఐ ఇక్కడ హెచ్డిఎంఎల్ ఎలిమెంట్స్ని రిపీట్ చేయాలంటే మీరు వాడవలసిన ఆంగ్ల జేఏసీ డైరెక్టివ్ ఏంటి ఐఫన్ రిపీట్ ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మనం ఏం చెప్తాం అంటే ఐఫన్ రిపీట్ ఐఫన్ వాల్యూ అని మనకు ఒకటి ఉంది ఆ ఎన్జిఎన్ వాల్యూ మీరు చెప్తాం ఫస్ట్ నేను ఏం చేస్తానంటే జస్ట్ ఒక డివిజన్ ట్యాక్ తీసుకున్నాను అండి డివ్ అని చెప్పి నేను ఎన్జిఏఫ్ఎన్ ఏపీపీ సారీ ఎన్జిఐఫ్ఎన్ ఇనిట్ ఈక్వల్ టో అని చెప్పి నేను ఏం రాస్తానంటే జస్ట్ ఒక ఎరైని డిఫైన్ చేస్తాను ఒక ఎరై సో ఎరైని డిఫైన్ చేయాలి కాబట్టి ఎరై పేరు నేను ఏం అంటే కార్స్ అని పెట్టాను కార్స్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం పెట్టానంటే జస్ట్ కార్ నేమ్స్ రాస్తాను బిఎమ్డబుల్యు ఓకే తర్వాత సమ్ ఫియట్ తర్వాత సో వన్ మోర్ కార్ పేరు వచ్చి చూడండి ఒకసారి కార్స్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం రాస్తానంటే అని రాశానండి ఫస్ట్ కార్ తర్వాత సెకండ్ వచ్చి సమ్ బెంజ్ అని రాశాను బెంజ్ ఓకే థర్డ్ వచ్చి సమ్ రేంజ్ రోవర్ అని రాశాను సమ్ కార్ నేమ్స్ రాస్తాను సో ఇక్కడ కార్ నేమ్స్ రాసినప్పుడు మీరు ఏం చేయాలంటే సింగిల్ కోడ్స్లో ఇవ్వాలి ఓకే ఫైనల్ గా సమ్ పేరు వచ్చి ఫియట్ అని పెట్టానండి ఫిఎట్ ఓకే ఇంకా ఇప్పుడు చెప్పే పాయింట్ జాతికువేనండి ఇక్కడ నేను ఏం చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎరైని ఇనిషియలైజ్ చేశాను ఒక ఎరై పేరు ఏంటి ఇక్కడ కార్స్ కార్స్ లో డబ్ల్యూ బెంజ్ సమ్ రేంజ్ ఆవర్ ఫియట్ అని చెప్పి జస్ట్ ఒక ఎరై తీసుకున్నాను ఒక స్ట్రింగ్ ఎరై ఇప్పుడు నేను రాసే పాయింట్స్ చూడండి ఏం రాస్తున్నాను ఎన్జిఏఫన్ రిపీట్ అలాగే ఎన్జిఏఫన్ వాల్యూ దాని మీద మనం ఎగ్జాంపుల్ రాద్దాం ఫస్ట్ నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నానండి పారాగ్రాఫ్ ట్యాగ్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుని జస్ట్ ఇక్కడ పైన నేను ఏం చేస్తానంటే యువర్ కార్స్ లిస్ట్ అని చెప్పి రాస్తాను యువర్ కార్స్ అని ఓకే నా ఫస్ట్ నేను ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకున్నాను దీని పేరు పిఎన్ బెట్ నా ఇప్పుడు ఎన్జిఐఫెన్ రిపీట్ ఈక్వల్ టు ఎన్జిఐఫ్ఎన్ రిపీట్ ఈక్వల్ టు జస్ట్ నేను ఏం చేస్తానంటే కార్ ఇన్ కార్స్ అని రాశాను కార్ ఇన్ కార్స్ అంటే ఈ కార్స్ వేరియబుల్లో ఉండే ఒక్కోటి ఇందులోకి వస్తుంటే కార్లోకి వస్తుంది నా ఇప్పుడు ఇక్కడ చూడండి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాను జస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ పేరు టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని పెట్టాను ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఇప్పుడు ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని పెట్టిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఎన్జిఎఫ్ఎన్ వాల్యూ అని చెప్పి జస్ట్ ఒక యాంగ్లర్ చేసి డైరెక్ట్ ఉంది కదా ఎన్జిఎఫ్న్ వాల్యూ అని చెప్పి ఎన్జిఎఫ్న్ వాల్యూ ఈక్వల్ టు నేను ఏం రాస్తానంటే కార్ అని రాస్తాను ఎన్జిఎఫ్ వాల్యూ ఈక్వల్ టు కార్ ఓకే జస్ట్ నేను ఇప్పుడు ఈ టెక్స్ట్ ఫీల్డ్ని క్లోజ్ చేశాను అలాగే ఇక్కడ పారాగ్రాఫ్ ని కూడా క్లోజ్ చేశాను నాకు చూడండి ఒకసారి జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది ఎన్జిఎఫ్న్ ఇనిట్ ఎన్జిన్ రిపీట్ ఎన్జిఎఫ్ వాల్యూ ఇప్పుడు మీకు ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి నా జస్ట్ ఒకసారి సేవ్ చేయండి సేవ్ చేసి మీరు ఒకసారి ఈ ఫైల్ యొక్క యూఆర్ఎల్ని కాపీ చేసుకోండి జస్ట్ కాపీ చేయండి యూఆర్ఎల్ని కాపీ చేసి మీరు ఏం చేస్తారంటే బ్రౌజర్లోకి రండి బ్రౌజర్లోకి వచ్చి జస్ట్ మీరు ఈ యూఆర్ఎల్ని పేస్ట్ చేయండి ఓకే చూడండి ఎప్పుడైతే మీరు యూఆర్ఎల్ పే పేస్ట్ చేశారో యువర్ కార్డ్స్ లిస్ట్ అని చెప్పి ఒక టెక్స్ట్ ఫీల్ క్రియేట్ అయింది అందులో బిఎండబ్ల్యూ బెంజ్ రేంజ్ రోవర్ ఫియట్ ఈ నాలుగు ప్రింట్ అయినాయి కదండి చూడండి ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ లో ఉండే టెక్స్ట్ ఫీల్డ్ లో కంటెంట్ ఏ రావాలంటే బిఎమ్డబ్ల్యూ వచ్చింది కదా టెక్స్ట్ ఫీల్డ్ లోకి కంటెంట్ కనుక రావాలి అంటే మనం ఎలా రాస్తాం అంటే ఎన్జిఎఫ్ఎన్ వాల్యూ అనే ఆంగ్లర్ చేసి డైరెక్ట్ వాడతాం చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఎన్జిఎఫ్ఎన్ రిపీట్ ఈక్వల్ టు కార్స్ ఇన్ కార్స్ అన్నాం ఓకే అంటే కార్స్ లో ఉండే ఫస్ట్ డబ్ల్యూ వచ్చి కార్ లోకి వస్తుంది ఇప్పుడు కార్ లో ఏ వాల్యూ ఉంది డబ్ల్యూ ఉంది ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఎన్జిఎఫ్ఎన్ వాల్యూ ఈక్వల్ టు కార్ అన కాబట్టి ఆ టెక్స్ట్ ఫీల్డ్ లో ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ లో మీకు ఏం వెళ్తా అంటే బిఎం డబల్యూ వెళ్తుంది ఓకే సో ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ గా ఏమిందండి బిఎం డబ్ల్యూ అండ్ వన్స్ అగైన్ ఈ కోడ్ రిపీట్ అవుతుంది మళ్ళీ మీకు ఎన్జిఎఫ్ఎన్ రిపీట్ ఈక్వల్ టు కార్స్ ఇన్ కార్స్ అన్నాను కాబట్టి బెంజ్ వచ్చి కార్స్ లో కార్ లో వస్తుంది ఎన్జిఎఫ్ఎన్ వాల్యూ ఈక్వల్ టు కార్ అంటే నీకు మరొక టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ అయ్యి బెంజ్ వస్తుంది అంటే ఇక్కడ రిపీట్ అయ్యే రిపీట్ అయ్యేది ఏంటండి ఈ పారాగ్రాఫ్ రిపీట్ అవుతుంది ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ లోపల రాసిన టెక్స్ట్ ఫీల్డ్ కూడా మీకు రిపీటెడ్ గా క్రియేట్ అయ్యి కార్స్ లో ఎన్ని ఉన్నాయి బిఎమ్డబ్ల్యూ బెంజ్ రేంజర్ ఆర్ ఫియేట్ ఈ నాలుగు కూడా మీకు నాలుగు టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ అయ్యి ఆ నాలుగు టెక్స్ట్ ఫీల్డ్ లోకి ఈ ఎర్రలో ఉండే వాల్యూస్ అన్నీ వస్తున్నాయి ఓకే ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ లోకి వాల్యూ కనుక ప్లేస్ చేయాలంటే మీరు ఏ మీరు ఏ యాంగ్లర్ చేసి డైరెక్ట్ వాడారు ఎన్జిఎఫ్ఎన్ వాల్యూ అనే యాంగ్లర్ చేసి డైరెక్ట్ వాడడం ఎన్జిఎఫ్ఎన్ వాల్యూ అని ఆంగ్లర్జేస్ డైరెక్ట్ వాడడం ద్వారా టెక్స్ట్ ఫీల్డ్ కి కంటెంట్ ని సెట్ చేయగలవు ఓకే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సో ఈ ఎగ్జాంపుల్ ఏమేమి ఉన్నాయండి ఎన్జిఎఫ్ ఏపీ ఎప్పుడో ఉంటుంది ఎన్జిఎఫ్ ఎన్జిఎఫ్ఎన్ ఇన్ట్టు అలాగే ఎన్జిఎఫ్ఎన్ రిపీట్ ఎన్జిఎఫ్ఎన్ వాల్యూ మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ నా ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి నేను నేనుల జేఎస్ ఫైల్ ని లైబ్రరీ ఇంక్లూడ్ చేశాను ఇప్పుడు ఆంగ్ల జేఎస్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వాలంటే అని ఏపీపీ రాయాలి కాబట్టి బాడీ ట్యాగ్ దగ్గర అని ఏపీ అని రాసాను ఓకే నా ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేద్దాం ఎన్జిఏఫన్ ఇనిట్ ఈక్వల్ టు అని చెప్పి నేను ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేస్తాను జస్ట్ ఆ వేరియబుల్ పేరు మై వేర్ అని పెట్టాను మై వేర్ ఈక్వల్ టు జస్ట్ ఐ ఐఎమ్ రైటింగ్ ట్రూ అని రాసాను ఓకే మై వేర్ ఈక్వల్ టు ట్రూ ఇప్పుడు నేను ఒక చెక్ బాక్స్ ని డిఫైన్ చేస్తున్నాను దే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు నేను ఏం రాస్తానంటే చెక్ బాక్స్ రాసాను ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ నెక్స్ట్ ఐఫన్ మోడల్ ఈక్వల్ టు అని చెప్పి ఓకే పైన మనం వేరియబుల్ రాసాం కదండి వేరియబుల్ ఏం రాశాను మై వేర్ అని రాసాం కాబట్టి ఎన్జిఐఫన్ మోడల్ ఈక్వల్ టు మై వేర్ అని రాసాను ఓకే నా ఇప్పుడు మనం చూడండి ఒకసారి ఒక డివిజన్ ట్యాక్ తీసుకున్నాను జస్ట్ వన్ డివిజన్ ట్యాక్ ఓకే ఈ డివిజన్ ట్యాక్ కి డివిజన్ ట్యాక్ కి మధ్యలో సమ్ మ్యాటర్ పేస్ట్ చేశానండి మనం చెప్పుకున్న జేస్ గురించి సంబంధించిన మ్యాటర్ పేస్ట్ చేశాను ఇప్పుడు మనం ఎన్జిఐఫెన్ షో అని ఒక డైరెక్ట్ ఉంది నాకు చూడండి ఒకసారి ఎన్జిఐఫెన్ షో ఈక్వల్ టు అని చెప్పి నేను ఏం రాస్తానంటే ఓకే ఇక్కడ సింప్లీ రైట్ మై వేర్ అండ్ రైఫ్ ఎన్జిఐఫెన్ షో ఈక్వల్ టు మై వేర్ ఓకే ఇప్పుడు చెప్పే పాయింట్ చూడండి ఒకసారి ఫస్ట్ నేను ఏం చేశానంటే బాడీ ట్యాగ్ ట్యాగు అని ఏపీపీ ఆల్రెడీ తెలిసింది ఎన్జిఎఫ్ఎన్ ఇన్ట్ ఈక్వల్ టు మై వేర్ ఈక్వల్ టు ట్రూ అన్నా మై వేర్ ఈక్వల్ టు ట్రూ ఒక చెక్ బాక్స్ ని డిఫైన్ చేశాను చెక్ బాక్స్ ఓకే సో ఈ చెక్ బాక్స్ పేరు సింపుల్ గా మనం ఏం పెడదాం అంటే ఈ చెక్ బాక్స్ ముందు మనం ఏం చేద్దాం అంటే షో అని రాస్తున్నాను జస్ట్ ఐఎమ్ రైటింగ్ షో ఓకే షో అని రాసాను ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ ఎన్జిఎఫ్ఎన్ మోడల్ ఈక్వల్ టు మై వేర్ అన్నాను అంటే ఎన్జిఎఫ్ఎన్ మోడల్కి ఏం అండి ట్రూ వస్తుంది ఇక్కడ ఏం జరుగుతుందంటే నీకు ఇక్కడ చెక్ బాక్స్ అనేది చెక్ అయ్యి ఉంటుందండి ఇక్కడ ఇక్కడ ఎన్జిఏన్ షో ఈక్వల్ టు మై వేర్ అన్నాను ఎన్జిఎఫ్ షో ఈక్వల్ టు మై వేర్ అంటే ఎన్జిఎఫ్ షో ఈక్వల్ టు మీకు మై వేర్ అని రాశాం కదా ఒకవేళ మై వాల్యూ మై వేర్ అనే వేరియబుల్లో ట్రూ ఉన్నట్లయితే మీకు ఈ డివిజన్ ట్యాగ్ లో ఉండే కంటెంట్ అంతా డిస్ప్లే అవుతుంది లేకపోతే ఈ కంటెంట్ ఏమవుతుందంటే కెడిన్ అవుద్ది ఎన్జిఎఫ్ అండ్ షో ఈక్వల్ టు సమ్ ఎక్స్ప్రెషన్ రాయసం ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ట్రూ అయితేనే ఈ కంటెంట్ మీకు కనపడుతుంది ఒకవేళ ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఫాల్స్ అయితే మీకు ఈ కంటెంట్ కనపడదు ఓకే జస్ట్ ఒకసారి సేల్ చేయండి సేల్ చేసి మీరు ఏం చేస్తారంటే బ్రౌజర్లోకి వెళ్ళండి జస్ట్ ఒకసారి యూఆర్ఎల్ పేస్ట్ చేసుకోండి జస్ట్ ఈ యూఆర్ఎల్ పేస్ట్ చేయండి కాపీ చేయండి మాకు ఇక్కడికి వచ్చి ఓకే జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ బ్రౌజర్లో యూఆర్ఎల్ టైప్ చేయండి సో చూడండి ఇక్కడ యూఆర్ఎల్ టైప్ చేసాను షో దగ్గర పక్కన టిక్ ఉందండి టిక్ ఉంది కాబట్టి మీకు గా ఈ కంటెంట్ అంతా కనబడుతుంది కంటెంట్ అంతా ఏ లో ఉంది విజిబుల్ స్టేట్ లో ఉంది ఇప్పుడు ఈ షో దగ్గర ఉండే టిక్ నేను తీసేస్తాను ఆటోమేటిక్గా కంటెంట్ ఏమైంది హిడెన్ అయింది ఎందుకు నీకు కంటెంట్ హిడెన్ అయింది ఎందుకు నీకు కంటెంట్ హిడెన్ అయింది అంటే ఒకసారి చూడండి ఇక్కడ మనం ఏం చేసామంటే కోడింగ్ లో సింపుల్గా ఐన్జీఐఫ్ షో ఈక్వల్ టు మై వేర్ అను ఇనీషియల్గా మై వేర్లో ఏముందంటే నీకు ఇనీషియల్ గా మై వేర్ లో ట్రూ ఉంది కాబట్టి ఇక్కడ చెక్ బాక్స్ చెక్ అయ్యి ఉంది అండ్ షో ఈక్వల్ టు మై వేర్ అన్నాం కాబట్టి అంటే ఎన్జిఐఫెన్ షో ఈక్వల్ టు ట్రూ కాబట్టి ఈ కంటెంట్ నీకు కనపడింది ఈ కంటెంట్ కనపడింది ఎప్పుడైతే నువ్వు చెక్ అన్చెక్ చేసావో అప్పుడు ఎన్జిఐఫెన్ ఎప్పుడైతే నువ్వు అన్ చెక్ చేసావో అన్ చెక్ చేసినప్పుడు మై వేర్ లోకి ఫాల్స్ వస్తుందండి అంటే అంటే ఎన్జిఐఫ్ఎన్ షో ఈక్వల్ టు ఫాల్స్ అయింది కాబట్టి నీకు కంటెంట్ ఏమవుతుంది అంటే కిడిన్ అవుతుంది ఓకే ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి నా ఇక్కడే ఎన్జేషన్ డిజేబుల్డ్ అని ఒకటి ఉంది అది కూడా రాద్దాం జస్ట్ మీకు ఇక్కడ స్టైల్ ట్యాగ్ రాస్తాను చూడండి స్టైల్ ఈక్వల్ టు అని చెప్పి బార్డర్ కోలన్ త్రీ పిఎక్స్ త్రీ పిఎక్స్ సాలిడ్ రెడ్ అని రాస్తున్నాను ఓకే నా ఇప్పుడు చూడండి నేను ఒక టెక్స్ట్ ఫీల్డ్ డిజైన్ చేస్తున్నాను జస్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ ఈ టెక్స్ట్ ఫీల్డ్ పేరు నేనేం పెడతానంటే సమ్ నేమ్ అని పెడుతున్నాను నేమ్ ఓకే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అలాగే వాల్యూ ఈక్వల్ టు అని చెప్పి వాల్యూ ఈక్వల్ టు అని చెప్పి సమ్ వాల్యూ ఇస్తున్నాను సమ్ వాల్యూ వచ్చి ఏబిఎన్ పిఆర్ఆర్ అని ఇచ్చాను ఏబిఎన్ పిఆర్ఆర్ నా ఇప్పుడు ఐఫన్ డిజేబుల్డ్ అని ఉంది ఎన్జీ అండ్ డిజేబుల్డ్ ఎన్జీ అండ్ డిజేబుల్డ్ ఈక్వల్ టు నేనేం రాస్తున్నానంటే ఎన్జీ ఐఫన్ డిజేబుల్డ్ ఈక్వల్ టు మనం పైన వేరియబుల్ డేం చేసాం కదండి మై వేర్ అని రాశాను అండ్ చేసం డెజబుల్టీ ఈక్వల్ టు మై వేర్ ఓకే నాకు జస్ట్ సేవ్ చేయండి సేవ్ చేయండి బ్రౌజర్లోకి రండి జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి ఓకే జస్ట్ ఒకసారి ఇక్కడ రెండు బిఆర్ ట్యాగ్ రాసుకోండి జస్ట్ మీకు తెలియడం గురించి నా ఇప్పుడు చూడండి ఒకసారి ఇక టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ అయిందండి టెక్స్ట్ ఫీల్డ్ లో కంటెంట్ ఏమొచ్చింది టెక్స్ట్ ఫీల్డ్ లో కంటెంట్ ఏం పెట్టి మనం వాల్యూ యాట్రిబ్యూట్కి ఏం తెచ్చాం ఏబిఎన్ పియర్ వచ్చింది కదా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఉండే టెక్స్ట్ ఫీల్డ్ డిజేబుల్ స్టేట్ లో ఉంది ఎందుకు డిజేబుల్ స్టేట్ లో ఉందంటే ఇక్కడ ఎన్జిఐఫ్ అండ్ డిజేబుల్టీ ఈక్వల్ టు మనం ఏం చేస్తే మై వేర్ అంటే ఎన్జిఐఫ్ అండ్ డిజేబుల్డ్ ఈక్వల్ మై వేర్ సో ఇనిషియల్ గా మై వేర్ ట్రూ ఉంది కాబట్టి ఎన్జిఐఫ్ అండ్ డిజేబుల్టీ ఈక్వల్ టు ట్రూ ఎప్పుడైతే ఎన్జిఐఫ్ అండ్ డిజేబుల్టీ ఈక్వల్ టు ట్రూ ఉందో ఆటోమేటిక్ గా నీ టెక్స్ట్ ఫీల్డ్ లో ఏమైనా అంటే డిజేబుల్ అయినట్టు నేను టెక్స్ట్ ఫీల్డ్ ఏమైందండి డిజేబుల్ ఓకే ఒకవేళ నువ్వు ఇక్కడ చెక్ మార్క్ తీస్తే అనుకో టిక్ మార్క్ తీస్తే అనుకోండి ఆటోమేటిక్గా ఈ కంటెంట్ అరేజ్ అవుతుంది నీకు టెక్స్ట్ ఫీల్డ్ కూడా ఏమవుతుందంటే ఎనేబుల్ అయిపోద్ది అండి సో నువ్వు ఏం చేయొచ్చు అంటే కంటెంట్ని మార్చుకోవచ్చు నీకు నచ్చిన విధంగా కంటెంట్ చేంజ్ చేయొచ్చు ఓకే సో ఒకసారి మళ్ళీ నువ్వు ఇక్కడ టిక్ పెట్టావు అనుకోండి టిక్ పెడితే ఏమవుతుందంటే మళ్ళీ ఈ కంటెంట్ కనపడుద్ది అలాగే టెక్స్ట్ ఫీల్డ్ చేజేబుల్ అయిపోద్ది అయిపోద్దండి సో ఇదనమాట అండి నా ఇప్పుడు మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం జస్ట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం వన్ మోర్ ఫైల్ క్రియేట్ చేద్దాం అండి ఓకే వన్ మోర్ ఫైల్ క్రియేట్ చేసి ఫస్ట్ మనం యాంగ్లర్ జేఎస్ లైబ్రరీని ఇంక్లూడ్ చేద్దాం సో స్క్రిప్ట్ ట్యాగ్ ద్వారా స్క్రిప్ట్ ఎస్ఆర్సి ఈక్వల్ టు అని చెప్పి యాంగ్లర్ డాట్ మిన్ డాట్ జేఎస్ అని టైప్ చేయండి జస్ట్ స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ చేయండి ఓకే నా ఇప్పుడు నేను బాడీ బాడీకి మధ్యలో జస్ట్ నేను ఏం చేస్తానంటే జస్ట్ ఒక బటన్ క్రియేట్ చేస్తానండి సో ఫస్ట్ మన ఆంగ్ల జేఎస్ అప్లికేషన్ రాయాలి కాబట్టి ఎన్జిఐఫెన్ ఏపీ రాయండి ఎన్జిఐఫన్ ఏపీపి ఓకే సో జస్ట్ ఎన్జిన్ ఏపీ ఈక్వల్ టు జస్ట్ స్ట్రింగ్ గా ఉంది నా ఇప్పుడు ఎన్జిఐఫెన్ ఇనిట్ ఈక్వల్ టు అని చెప్పి జస్ట్ నేను ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాను ఈ వేరియబుల్ పేరు కౌంట్ అని పెట్టాను ఇనిషియల్ గా కౌంట్ లో ఎంత పెట్టానంటే జీరో పెట్టానండి కౌంట్ లో జీరో పెట్టాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక బటన్ క్రియేట్ చేస్తున్నానండి బటన్ సో బటన్ అని చెప్పి ఈ బటన్ కి నేను ఒక డైరెక్ట్ని యాడ్ చేస్తున్నాను ఈ డైరెక్ట్ పేరు వచ్చి ఎన్జిఏఫన్ క్లిక్ నేను ఏం రాస్తున్నానంటే ఎన్జిఏఫన్ క్లిక్ ఈక్వల్ టు అని చెప్పి జస్ట్ ఐ విల్ రైట్ కౌంట్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్ రాస్తున్నాను కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ వన్ అని రాసాను కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ వన్ ఓకే జస్ట్ ఈ బటన్ పేరు నేను ఏం రాస్తున్నానంటే జస్ట్ క్లిక్ మీ అని రాశాను బటన్ పేరు క్లిక్ మీ ఈ బటన్ క్లోజ్ చేశాను ఓకే నా ఇక్కడ సమ్ కంటిన్యూ రాస్తున్నాను చూడండి యు ఆర్ క్లిక్ ద బటన్ యు ఆర్ క్లిక్ ద బటన్ ఓకే సో లోపల ఏం రాస్తున్నాను అంటే ఆర్ క్లిక్ ద బటన్ ఎనీ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నో రావాలి కాబట్టి జస్ట్ కౌంట్ అని అయితే నంబర్ ఆఫ్ టైమ్స్ అని రాశాను జస్ట్ నేను ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను నాకు చూడండి ఒకసారి సేవ్ చేయండి సేవ్ చేయాలి కాబట్టి దీనికి ఏదో ఒక పేరు ఇవ్వండి సమ్ సమ్ ఏమండి ఓకే ఇప్పుడు మీరు బ్రౌజర్లోకి రండి బ్రౌజర్లోకి వచ్చి జస్ట్ ఇక్కడ టైప్ చేయండి లెవెన్ డాట్ ఫిక్స్టీ అని ఇచ్చాను టైప్ చేయండి ఓకే చూడండి ఒకసారి క్లిక్ మీను కదా ఆర్ క్లిక్ ద బటన్ జీరో నెంబర్ ఆఫ్ టైమ్స్ జస్ట్ నేను ఎలా క్లిక్ చేస్తానో చూడండి ఆటోమేటిక్గా మీకు ఏమైందండి యువర్ క్లిక్ ద బటన్ ఫిఫ్టీన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ వన్స్ క్లిక్ చేశాను సిక్స్టీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడ అని క్లిక్ ఈక్వల్ టు కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లెక్స్ వన్ అన్నా కాబట్టి నువ్వు క్లిక్ చేసిన వెంటనే కౌంట్ వాల్యూ ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది కౌంట్ ఫస్ట్ జీరో అయితే వన్ అవుతుంది వన్ అయినప్పుడు టూ టూ అయినప్పుడు త్రీ ఇలా కౌంట్ పెరుగుతుంటుంది మనం యువ క్లిక్ ద బటన్ కౌంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నావు అంటే కౌంట్ అంటే నథింగ్ బట్ కౌంట్ వాల్యూ ఎంత ఉందో అంత మీకు ప్రింట్ అవుతుంది ఓకే ఈ విధంగా మనం ఎన్జిఎఫ్ఎన్ క్లిక్ మీద కూడా ఎగ్జాంపుల్ రాయొచ్చు చూడండి ఒకసారి క్లిక్ మీ ఫస్ట్ ఇనిషియల్గా జీరో ఉంది నేను బటన్ క్లిక్ చేసిన అంటే కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ వన్ అయ్యి మీకు వన్ నెంబర్ ఆఫ్ టైం అని వస్తుంది ఓకే టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఇలాగ మీకు అని క్లిక్ చేసినప్పుడల్లా అంటే బటన్ ని క్లిక్ చేసినప్పుడల్లా కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది మనం కౌంట్ వాల్యూ ప్రింట్ చేయాలంటే ఇవి క్లిక్ ద బటన్ అని చెప్పి కౌంట్ వాల్యూ ప్రింట్ చేయాలంటే ఆంగ్లర్ లో ఎక్స్ప్రెషన్ వాడతాం విత్ఇన్ డబ డబల్ కర్లీ బ్రేస్ ఓపెన్ డబల్ కర్లీ బ్రేస్ క్లోజ్ క్లోజ్ మధ్య డబల్ కర్లీ బ్రేస్ ఓపెన్ డబల్ కర్లీ బ్రేస్ క్లోజ్ మధ్య మనం కౌంట్ అని రాసినప్పుడు కౌంట్ లో ఏముందో మీకు అది ప్రింట్ అవుతుంది ఓకే ఈ ప్రోగ్రామ్ మీకు ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందండి థ్యాంక్ యూ